ఇవాళ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగనుంది. కాంగ్రెస్ జేడీఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో విధాన సౌధకు చేరుకున్నారు. కాంగ్రెస్ జేడీఎస్ బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్దమయ్యారు. విశ్వాస పరీక్షకు ముందు సభలో మాట్లాడనున్నారు సీఎం కుమారస్వామి. రామలింగారెడ్డి మినహా 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. అటు అనారోగ్య కారణంగా 2 అధికార పార్టీలకు ఎమ్మెల్యేలు కూడా సభకు రావడం లేదు. ఇక బీఎస్పీ ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సభ సాగుతుందా, వాయిదా పడుతుందా, స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. బలపరీక్ష విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కానుంది. విధానసౌధ ముందు దాదాపు 2000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 224, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 80, వీరిలో రాజీనామా చేసిన వారు 13, జేడీఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 37, రాజీనామా చేసిన వారు 3. అంటే 2 పార్టీల బలం ప్రస్తుతం 101 మాత్రమే. ఇటు ప్రతిపక్ష బీజేపీ బలం ఇంకాస్త పెరిగింది. 2 స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి జైకొట్టడంతో వారి బలం 107 చేరింది. ఇలా బలాబలాలు చూసుకుంటే కుమారస్వామి సర్కారు కూలడం పక్కా అని తేలిపోతోంది. ఇలాంటి సమయంలో బలపరీక్షను కొన్ని రోజులు వాయిదా వేయడమే బెటర్ అని కొందరు కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో చూసుకుంటే బలపరీక్ష వాయిదా వేయడమే అధికార పార్టీకి బెటర్ అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా అవకాశం ఏమైనా ఉందా? ప్రణీత్, ప్రభుత్వం ఇప్పుడు మనుగడ ఉండాలంటే ఈరోజు బలపరీక్ష జరిగితే కనుక ఖచ్చితంగా ఆ ప్రభుత్వం కూలిపోవడానికే పూర్తిస్థాయి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుమారస్వామి ప్రభుత్వానికి కాంగ్రెస్ నుంచి జేడీఎస్ నుంచి కలిపిన 100 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దాంట్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇంకా అసెంబ్లీకి చేరుకోని పరిస్థితి. శ్రీమంత్ పాటిల్ అని, హెబ్బార్ అని 2 ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం వరకు కూడా వారికి అందుబాటులో రాకపోవడము, వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడము, వారిని కలవడానికి ఏమాత్రం అవకాశం లేకపోవడం ప్రభుత్వం కూలిపోవడానికి అవకాశాలని పెంచిందని భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కనుక ఈరోజు ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే రోజుల్లోనే అవకాశం తీసుకోగలరు. అది కూడా ఈలోగా అసమ్మతి ఎమ్మెల్యేలని బుజ్జగించుకునే ప్రయత్నము, దానికి సాధ్యమయ్యే పరిస్థితులు ఉంటేనే ప్రభుత్వం దానికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు సభలో సాధారణంగా ఎప్పుడైనా సరే ట్రస్ట్ ఓట్ కానీ, అంటే విశ్వాస పరీక్ష కానీ, అవిశ్వాస పరీక్ష కానీ ఏది జరిగినా సరే దాంట్లో సభలో ఓటింగ్ జరిగి తీరాల్సిందే. డివిజన్ ద్వారా మాత్రమే ఈ ఓటింగ్ జరుగుతుంది. మూజువాని ఓటు ద్వారా జరిగే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరి స్థానాల్లో వారు కూర్చొని ప్రశాంత హౌస్ లో సభ ఆర్డర్ లో ఉన్న సందర్భంలోనే ఈ ఓటింగ్ నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితుల్లోనే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అభ్యర్థికి అంటే ఈ తీర్మానానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓట్లు ఎన్ని పడ్డాయనేది లెక్కించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభ ఆర్డర్లో లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఓటింగ్ జరిగే అవకాశం కనిపించడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. చాలా మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలంతా కూడా భారతీయ జనతా పార్టీ కావాలని ఈ రాజకీయ అనిశ్చితికి ప్రేరేపిస్తోంది, కావాలని తమ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసింది, ప్రలోభాలకు గురి చేసింది, గత 10-15 రోజులుగా వారిని క్యాంపుల్లో ఉంచుతుంది కూడా భారతీయ జనతా పార్టీ అనే ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి దానిపైన వారు నిరసన వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే సభ ఈరోజు ఏ రకంగా జరుగుతుందన్న దానికి సంబంధించిన ఆర్డర్ కూడా ప్రధానంగా దీన్ని నిర్దేశిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ సభ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి మొదట తనపై విశ్వాసం ఉందన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టడము, దానిపైన సభ చర్చని కోరవచ్చు, లేదా తానే ప్రసంగించి ఇక ఓటింగ్కి వెళ్ళవచ్చన్న విషయాన్ని కూడా కోరవచ్చు. దీన్ని ఏ రకంగా అనుమతించాలనేది స్పీకర్ నిర్ధారిస్తారు. ముఖ్యమంత్రి కనుక
సభ తన ప్రభుత్వం పనిచేసిన తీరుపైన తన ప్రభుత్వానికి విశ్వాసం సరైన సంఖ్యాబలం ఉంది లేదు అన్న అంశంపైన సభలోని సభ్యులంతా కూడా చర్చించడానికి అవకాశం కల్పిస్తే కనుక దీనిపైన భారతీయ జనతా పార్టీ, జేడీఎస్ అలాగే కాంగ్రెస్ ఈ మూడు పార్టీల ప్రతినిధులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్తారు. ఆ తర్వాత డివిజన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ చర్చ కనుక అవకాశం ఇస్తే చర్చ సందర్భంగా కాంగ్రెస్ కూటమి అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రెండు కూటములలో సభ్యుల మధ్య వివాదం తలెత్తే అవకాశం ఉందన్నది చాలా మంది కర్ణాటక విలేకరులు, కర్ణాటక పాత్రికేయులు అంచనా వేస్తున్న అంశం. ఒకవేళ చర్చ అంటూ జరిగితే కనుక అది ప్రశాంత వాతావరణంలో జరిగే అవకాశం ఉండదు. ఇప్పటికే చాలా భావోద్వేగాలు పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది, పన్నాగాలు పండుతుందన్నది ఇటు కాంగ్రెస్ జేడీఎస్ ల కూటమి చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఒకవేళ సభ కనుక ఆర్డర్లో లేని పరిస్థితి, ఆర్డర్లో పెట్టడానికి అవకాశం లేకుంటే కనుక ఖచ్చితంగా ఈ డివిజన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓటింగ్ ఎలాగూ ప్రశాంతమైన వాతావరణంలో సభ ఆర్డర్లో ఉన్న సందర్భంలో జరగాలి కాబట్టి అది ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితిని కొన్ని రోజుల వరకు మాత్రమే పెంచే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఓటింగ్ జరిగే పరిస్థితి లేకపోతే స్పీకర్ దాన్ని మరొక తేదీకి వాయిదా వేయచ్చు, ఎన్ని రోజులకు వాయిదా వేయాల్సి ఉంటుంది అన్నది. ఎందుకంటే విశ్వాస తీర్మానం కానీ అవిశ్వాస తీర్మానం కానీ ప్రవేశపెట్టిన మొదటి బిజినెసే అది జరగాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గరిష్టంగా 5-6 రోజులకు మించి ఆయన వాయిదా వేయడానికి అవకాశం లేదు. ఈలోగా ఎమ్మెల్యేలను పర్సూ చేయడానికి అవకాశం ఉంటుందని కొద్దిగా అంచనా జరుగుతూ ఉంది. కానీ దీనికి భారతీయ జనతా పార్టీ స్పీకర్ కి అలాగే సభని ఆర్డర్లో ఉంచడానికి సహకరించి ఇటువైపు అధికార పక్షం కూడా ట్రెజరీ బెంచెస్ కూడా ఎలాంటి గందరగోళం సృష్టించకుండా ఉంటే ఈ రోజు ఓటింగ్ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కూడా ఇక్కడ ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యాబలం ఇంతవరకు రాలేదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇంకా కూడా అసెంబ్లీకి రాలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రోజు గండం గట్టెక్కడం చాలా కష్టంగానే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రణీత్. కేవల కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగనుంది. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో విధాన సౌధకు చేరుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు ప్రతివ్యూహాలతో సిద్దమయ్యారు. విశ్వాస పరీక్షకు ముందు సభలో మాట్లాడనున్నారు సీఎం కుమారస్వామి. రామలింగారెడ్డి మినహా 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు సభకు గైరుహాజరయ్యారు. అటు అనారోగ్య కారణంగా 2 అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు రావడం లేదు. ఇక బీఎస్పీ ఎమ్మెల్యే ఓటింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కుమారస్వామి బలపరీక్షకు సంబంధించి మరింత అప్డేట్ మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నట్లయితే బలపరీక్ష జరిగితే మాత్రం తప్పకుండా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు రాలేదు, రెబల్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా. అలాగే ఇప్పుడు సభ జరగాలి అంటే, ఓటింగ్ జరగాలంటే డివిజన్ జరగాలి, అది కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి అని అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంటుందంటారా అసెంబ్లీలో? ప్రణీత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పక్షనేత యడ్యూరప్ప ఇప్పటికే వారికి బీజేపీ శాసనసభ్యులందరికీ కూడా ఒక సూచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశ్వాస పరీక్ష సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి ఆందోళన కానీ ఎటువంటి నిరసనలు కానీ అక్కడ దిగొద్దు. ఎందుకంటే అది అవకాశంగా చూసుకొని సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విశ్వాస పరీక్ష సందర్భంగా కూడా అందరు కామ్గా ఉండాలని ఇప్పటికే వారికి సూచించారు. ఇక అధికార పక్షానికి సంబంధించి ఇటు జేడీఎస్ అదేవిధంగా కాంగ్రెస్ శాసనసభ్యులందరూ కూడా ప్రస్తుతం శాసనసభకు చేరుకున్నారు. ఇంతకుముందే స్పీకర్తో సిద్ధరామయ్య అదేవిధంగా కుమారస్వామి ఇద్దరు కూడా భేటీ అయ్యి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన చర్చలు జరిపారు. అయితే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలా లేకపోతే విశ్వాస పరీక్షను వాయిదా వేయాలనే దానిపైన కూడా స్పీకర్తో సమాలోచనలు జరిపారు. అటు బీజేపీ నేతలు కూడా స్పీకర్ను కలిశారు. ఖచ్చితంగా ఈ రోజే విశ్వాస పరీక్ష జరిగి తీరాల్సిందని వారు పట్టుపట్టడం జరుగుతుంది. సో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఎందుకంటే అసంతృప్త ఎమ్మెల్యే మాజీ మంత్రి రామలింగారెడ్డి తాను సభకు హాజరవుతానని చెప్పాడు. అందులో భాగంగా ఈరోజు సభకు కూడా రామలింగారెడ్డి హాజరయ్యారు. తాను ప్రభుత్వం తరఫున ఓటేస్తానని కూడా చెప్పిన సందర్భంలో ఆయనతో పాటుగా 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు ముంబై క్యాంపులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక 2-3 రోజులు అవకాశం ఉంటే వాళ్ళు కూడా వస్తారని రామలింగారెడ్డి చెప్పిన సందర్భంగా ఈ విశ్వాస పరీక్షను వాయిదా వేస్తే బాగుంటుందనే విషయాన్ని అనే కాంగ్రెస్ పెద్దలకు తెలపడం జరిగింది. సో ఇప్పుడు అసెంబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంటుందా లేకపోతే స్పీకర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండి ఈరోజు విశ్వాస పరీక్షకు ఎదుర్కోవాల్సిందిగా కుమారస్వామికి సూచిస్తారనేది మరికొద్ది నిమిషాల్లోనే తెలియబోతుంది. ఇప్పటికే స్పీకర్ కూడా విశ్వాస పరీక్షకు సంబంధించి ప్రస్తుతం హౌస్కు కూడా హాజరై విశ్వాస పరీక్షకు సందర్భంగా ఇప్పుడు ఏం చెప్తారని వేచి మరికొన్ని నిమిషాల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది ప్రణీత్.